రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ముందర ఈ నెల 6వ తేదీన ఎల్లారెడ్డిపేట మండలంలో నిర్వహించే యువ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పోస్టర్ యువజన అధ్యక్షుడు శీలం స్వామి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. बीआरएस पार्टी युव आत्मीय सम्मेलन कल सम्मेलन मुस्ताबाद मंडल गंभीरापेट मंडल ఎల్లారెడ్డిపేట मंडल వీర్నపల్లి मंडल అలానే సంగలపల్లి మండలాల నుంచి ఒక్కొక్క మండలం నుంచి 2000 మంది యువకులు తరలిరారన్నారు. కేటీఆర్ గారు ఈ రోజు మన సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఒక రాష్ట్రంలోనే ఎక్కర్గా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. ఆ రకంగా యువకులకు అన్ని రకాలుగా రైతులకైతేనేమి యువకులకైతేనేమి విద్యార్థులకైతేనేమి అన్ని రకాలుగా కూడా వాళ్ళు సేవ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి రానున్న ఎన్నికల్లో కేటీఆర్ గారికి లక్ష మెజారిటీ ఇవ్వడమే లక్ష్యంగా యువత అంతా కూడా కదిలి ఇల్లిల్లు తిరిగి ఈ యొక్క ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఫలాలను అందరూ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అదే విధంగా 6వ తారీఖున జరిగేటువంటి మీటింగ్కు మండలం నుండి మన ముస్తాబాద్ మండలం నుండి దాదాపు 2000 నుంచి 3000 మంది యువత అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గం యువజన మరియు విద్యార్థి ఆత్మీయ సమ్మేళనానికి మన అన్ని మండలాలను